హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే పక్కనటువంటి బెల్ సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ మీద మీరు ప్రెస్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫై వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే చూసేయండి. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడున్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో మన కిడ్స్కి ఇప్పుడు స్కూల్స్ లేవు అంటే సో పిల్లలకి మనం ఏ విధంగా టీచ్ చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడున్నటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లో యాజ్ ఎ పేరెంట్స్గా మనం కూడా థింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి సో నేనైతే చూడండి, ఇవాళ మా బాబుకి ఇలా ఇంట్లో ఉన్నటువంటి వెజిటేబుల్ ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్స్ తీసుకొని సో ఈ విధంగా ఆల్ఫాబెట్స్, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏ నుంచి జెడ్ వరకు మొత్తం టోటల్ 26 ఉంటాయి కదా లెటర్స్, సో అవి మా వాడితో నేను ఈ విధంగా యాక్టివిటీ చేయించాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే నేను డిఈడ్ చేశాను. డిఈడ్ చేసేటప్పుడు మనకి ఫ్రోవెల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ మెథడ్ అనేది ఈ యాక్టివిటీ చేసేటప్పుడు నాకు గుర్తుకొచ్చిందండి. సో అందుకనే నాకు నచ్చింది. సో అందుకనే ఈ వీడియో మీకు పెడుతున్నాను, ఎందుకంటే మీకు కూడా కిడ్స్ ఉంటారు కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళకు తొందరగా క్యాప్చర్ అయ్యి సో నాలెడ్జ్ అనేది తొందరగా ఇంక్రీజ్ చేసుకుంటారు. సో ఇలాంటి యాక్టివిటీ చేయించడం ద్వారా పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అన్నమాట, సో వాళ్ళ డైలీ లైఫ్లో. సో ఇదేంటంటే చూడండి, మనకి కిండర్ గార్డెన్ మెథడ్ని మనకి ఫ్రోబెల్ అనే విద్యావేత్త ప్రతిపాదించారు యాక్చువల్గా. సో ఫ్రోబెల్ ప్రతిపాదించిన కిండర్ గార్డెన్ మెథడ్ని మనకి మాంటిసోరీ తెలుసు కదా, సో తను కూడా యాక్చువల్గా తను మానసిక వైద్యురాలు అని తను వచ్చేసి ఈ కిండర్ గార్డెన్ ఏదైతే ఫ్రోబెల్ ప్రతిపాదించారో సో ఆయన ప్రతిపాదించినటువంటి ఈ కిండర్ గార్డెన్ మెథడ్ని బాగా ఇంప్లిమెంట్ చేసింది మన మాంటిసోరీ గారు అండి. సో ఆమె దృష్టిలో ఏంటంటే పిల్లలకి ఫస్ట్ మనం ఏం చేయాలంటే రాయించకూడదు, అంటే చేతులతోనే మనకి ఆలు కానీ ఏబీసీలు కానీ చేతులతోనే రాయించకూడదు స్టార్టింగ్ స్టేజ్లో, అంటే ప్రీ స్కూల్ అంటాం కదా వాళ్ళకి. వాళ్ళకి ఏ విధంగా చేయాలంటే ఇట్లాంటి యాక్టివిటీస్ చేయించాలన్నమాట. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే కిండర్ గార్డెన్ మెథడ్లో ఫస్ట్ వచ్చేసి కండరాల ద్వారా ట్రైనింగ్ అన్నమాట, అంటే మస్క్యులర్ ట్రైనింగ్ అంటారు దాన్ని. సో అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేను ఒక ఆనియన్స్ తీసుకున్నాను కదా మనకి, అంటే ఆనియన్స్ తీసుకొని చేతితో సో ఆ విధంగా పెట్టడం వల్ల ఇప్పుడు ఆనియన్ అనేది పట్టుకుంటాడు పిల్లవాడు పట్టుకొని సో ఆ విధంగా పెడుతూ వస్తాడు అనమాట. అలా పెడుతూ పట్టుకోవడం వల్ల ఆ చేతి కండరాలు అనేది యాక్టివ్గా చురుగ్గా పనిచేస్తాయి, అంటే వాటికి ఒక ఎక్సర్సైజ్ లాగా ట్రైనింగ్ ఇవ్వడం అన్నమాట. సో అది కండరాల ద్వారా ట్రైనింగ్ అనమాట. సెకండ్ వచ్చేసి జ్ఞానేంద్రియాల ద్వారా ట్రైనింగ్, అంటే సెన్సరీ థియరీ అంటారు, సెన్సరీ ట్రైనింగ్ అంటారు అనమాట. సో ఇదేంటంటే మనకి ఆ పిల్లవాడు అలా అన్ని ఆ లెటర్స్ అన్నీ అలా పెడుతున్నేటప్పుడు గమనిస్తాడు, అంటే కళ్ళతోటి చూస్తాడు. సో ఏ అంటే ఇలా ఉంటుంది, బి అంటే ఇలా ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే జ్ఞానేంద్రియాలు చురుగ్గా పనిచేస్తాయి. సో అది సెకండ్ ఆప్షన్ అనమాట. సో ఈ విధంగా నేను ఇలాంటి యాక్టివిటీ మా బాబుకి చేయించాను మార్నింగు. సో అందుకనే నేను మీకు ఇట్లాంటి యాక్టివిటీ చేయిస్తే పిల్లలు ఎడ్యుకేషన్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు అనమాట, అంటే చదువు అంటేనే లేజీ అనే థాట్ రాకుండా యాక్టివ్గా చురుగ్గా ఉంటారు. సో అందుకని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? సో సెన్సరీ ట్రైనింగ్ అయిన తర్వాత రీడింగు, రైటింగు, అలాగే మనం గణితం అంటే లెక్కలు, మ్యాథ్స్, సో ఇట్లా వన్ బై వన్ ఆ కిండర్ గార్డెన్ మెథడ్లో మనం ఈ విధంగా చేసుకుంటూ వచ్చినట్టయితే పిల్లలు ఈజీగా ఏ స్టేజ్లో ఆయా లెర్నింగ్ అనేది వాళ్ళకి ఈజీ అయిపోతుంది అనమాట, అంటే వాళ్ళకి కష్టతరం అవ్వదు అనమాట. ఇట్లాంటి మెయిన్ ఏంటంటే ఆబ్జెక్టివ్ టైప్ టీచింగ్ అనేది పిల్లలకి చాలా అవసరం అండి, ఎందుకంటే ప్రత్యక్ష అనుభవాలు